టిడి అడిషనల్ ఈవో ఏవి ధర్మారెడ్డి, సారీ అధర్మారెడ్డి, దాని ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడడానికి జనసేన పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది. ముందుగా ధర్మారెడ్డి గారికి, కొన్ని వ్యవస్థలు ఆయనకి భజన చేస్తున్న భజన పరులకి, ఆయన తొత్తు నీళ్లు తాగుతున్న కొంతమంది వ్యక్తులకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి దినం మేము ఏదైతే 10వ తేదీ అల్టిమేటం జారీ చేసిన తర్వాత పుట్టా ఉట్టిన ఢిల్లీ పోయినారో లేదా ఢిల్లీ నుంచి మీకు లెటర్ వచ్చిందో తెలియదు కానీ సాయంత్రం 7 గంటలకంతా జీవో తెచ్చుకొని ఫస్ట్ జనసేన పార్టీ కిరణ్ ర్యాలీ పంపండి అని చెప్పి పంపించినట్టుంది. ఎందుకంటే ఆయన జీవో వచ్చే సంగతి ఆయన తెలుసో తెలియదో కానీ నాకైతే తెలియదు కానీ నాకైతే నిన్న ధర్మారెడ్డిని వ్యతిరేకిస్తూ తిరుపతి స్థానికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వేరే రాజకీయ పార్టీలు కానివ్వండి, నాకు పెట్టిన మెసేజ్, నాకు పెట్టిన వాట్సాప్ కాల్స్ చూపిస్తే నిజంగా నేను 20 వేల మెజార్ తిరుపతి గెలుస్తాను. అంతమంది నాకు మెసేజ్ పెట్టారు, ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది, అది పెట్టిన జీవోలు కాపీలు చూడలేక. అంటే అయ్యగారి మీద అంతమంది ప్రేమ ఉంది, కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారి కాలువలో పట్టుకొని ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదు, రాష్ట్రం నిధులు ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను జైల్లో పెట్టినా పర్లేదు, మా ధర్మారెడ్డి మాత్రం తిరుమలలో ఉంచండి. ఈరోజు ఒక చట్టం ఉంది, 7 సంవత్సరాలు దాని డిప్యూటేషన్ పరిధి ఎవరికి ఇవ్వడానికి కుదరదని చెప్పి కేంద్రంలో ఉంది. కానీ ఏం చేశారో, మాయ చేశారో తెలియదు కానీ 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీస్ అధికారులు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ గారు మీరు బయటికి రావాలి, మీరు మాట్లాడాలి. ధర్మారెడ్డికి మించిన అధికారే లేరు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి అవసరం చాలా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారంటే ఇంకా ఐఏఎస్ చదువుకోవడం ఎందుకు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకో, ఐఏఎస్లు గారు మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు వ్యవస్థను మెయింటైన్ చేయొచ్చు, సెంట్రల్ను మెయింటైన్ చేయొచ్చు, వ్యక్తులు మెయింటైన్ చేయొచ్చు, మీడియాను మెయింటైన్ చేయొచ్చు, మీ తొత్తులు మెయింటైన్ చేయొచ్చు, న్యాయస్థానాలను మెయింటైన్ చేయలేరు. దేవుని దగ్గర మీ ఆటలు సాగవు. పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర మీకన్నా పవర్ఫుల్ క్యాండిడేట్లు ఆటలాడి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. దేవుడితో చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు ఏదో తెచ్చుకున్నాం కదా, మన పదవి వచ్చేసింది కదా, మనం సాధించామని అనుకోవద్దండి. ఇప్పుడే మొదలైంది వారు. ఈ 2 ఏళ్ళు మీరు తిరుమలలో ఉంటారు. ఈ 2 సంవత్సరాలు